నదిలో గులకరాళ్ళు కొట్టుకొస్తాయి, రాయి ప్రవాహంలో తిరిగి తిరిగి అరిగి అరిగి బొమ్మరాయి అవుతుంది, బొమ్మరాయి అని దేవుడు చేస్తారమ్మా. నువ్వు కూడా జీవితంలో అరిగి అరిగి కరిగి కరిగితే దేవుడు అవుతావు. అనుమానం ఏం లేదు అక్కడ. కష్టాలకి కరగాలి, అరిగిపోవాలి, తరిగిపోవాలి, బొట్టికాయలు పడిపోవాలి, నెత్తి మీద బాబోయ్ బాబోయ్ అని గుళ్ళోకి ఎప్పుడెళ్ళి దేవుడు కాళ్ళు పెట్టుకుందామా అనే పరిస్థితి రావాలి. కష్టాలు వచ్చాయంటే అదృష్టం వచ్చింది, దేవుడు గుళ్ళోకి వెళ్ళాలని అప్పుడు అనిపిస్తుంది, లేకపోతే అనిపించదు. మంచిది, కష్టం వస్తే స్వాగతం చెప్పాలి. పోన్లే కష్టం వచ్చింది. ఇప్పుడు మామూలుగా నమశివాయ నమశివాయ అనమంటే ఎవడో అండ ఇక్కడ కష్టం వచ్చింది అనుకోండి, అది ఒకటే అంటాడు, ఇంకేం అండవు. మంచిదే కదా, ఇప్పుడు కష్టం వల్ల అందావు కదా, కష్టం వల్ల కాలకంఠుడు గుర్తొచ్చాడు, మంచిదే. కష్టం ఆయనే తీరుస్తాడు, మనకెందుకు.